బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం చేయి తుడిలో మొట్టమొదటి బీఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత, అందుబాటు ధరలు, అందరూ మెచ్చే, అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ, మెయిన్ రోడ్ తుని. నమస్తే, మై మీడియా వార్తలకు స్వాగతం. నేను మురళి. ముందుగా ముఖ్యాంశం. ప్రజా సంకల్ప యాత్రలో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం మెప్మా సిబ్బంది జీతాలు పెంచినందుకు హర్షం వ్యక్తం చేస్తూ తూర్పుగోదావరి జిల్లా తునిలో సిబ్బంది సంబరాలు చేసుకున్నారు. రామా థియేటర్ సెంటర్లో గల దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షులు ఏలూరి బాలు కేక్ కట్ చేసి సంబరాల్లో పాల్గొన్నారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు చిరుద్యోగులకు ఆర్థిక చేయూతను అందించేందుకు ప్రభుత్వం జీతాలు పెంచిందన్నారు. రాష్ట్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ అన్ని వర్గాల ప్రజలకు మేలు చేయాలన్న సంకల్పంతోనే జగనన్న ప్రభుత్వం పనిచేస్తుందని ఏలూరి బాలు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అనిశెట్టి సూర్య, చక్రారెడ్డి, పోతుల లక్ష్మణ్, ఎస్కే ఖ్వాజా, బోడపాటి శ్రీను, చోడిశెట్టి సత్యనాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు మన ఆర్పీలకు సంబంధించి వాళ్ళకు వేతనాన్ని 3,000 దగ్గర నుంచి 10,000 చేయడం వల్ల వాళ్ళందరూ ఎంతో సంతోషంగా ఇవాళ జగనన్నకి పాలాభిషేకం, రాజశేఖర రెడ్డికి పాలాభిషేకం చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో ఈ మహిళలందరినీ చంద్రబాబు నాయుడు గారు తమ సొంత పనులకు వాడుకున్నారు తప్ప వాళ్ళ కష్టసుఖాలు చూసిన దాఖలాలు లేవు. యాక్చువల్లీ ఈ ఆడవాళ్ళందరూ మాకు 5,000 జీతం 5,000 వరకు చేయిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి పాదయాత్రలో వినిపించుకోవడం జరిగింది. కానీ వాళ్ళకి పేదల కష్టాలు, మహిళలు పడుతున్న కష్టాన్ని గుర్తించి ఆయన 10,000 చేయడం జరిగింది. ఈ 10,000 చేయడంలో భాగంగా నేనుకున్న ఆర్పీలు అందరికీ ఒకటే మనవించుకుంటున్నాను. ఆయన ఎంత బాధ్యతగా అయితే మీకు ఒక అన్నలాగా మీకు జీతాలు పెంచారో మీరే అంత బాధ్యత, మీరు కూడా అంత బాధ్యతగా ప్రజలకి గవర్నమెంట్కి మంచి పేరు వచ్చేలా సేవ చేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ నమస్కారం.